డే టూ థర్డ్ సెషన్ లో నూట డెబ్బై రెండు కంటే ఎక్కువ కొట్టడం ఏంటి డే త్రీ ఫస్ట్ సెషన్ లో సెకండ్ సెషన్ లో అలా టై వెళ్ళి పడిపోవడం ఏంటి సిరాజ్ నాలుగు వేలు తీసుకోవడం ఏంటి జైస్వాల్ ఫస్ట్ లో చాలా నెమ్మదిగా ఆడడం ఏంటి తర్వాత అస్సలు సిస్ జైసారి బయటకు సెంచరీ కొట్టడం ఏంటి ఇవన్నీ జరిగిపోయాయి కదా ఎక్కడ జరిగిపోయాయి థర్డ్ డే ఆఫ్ ది థర్డ్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లండ్ మరి దాని గురించి మాట్లాడుకోవాలా వద్దా మాట్లాడుకోవాలా వద్దా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ కానీ ఇప్పటిదాకానుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి కన్సిడర్ సబ్స్క్రైబ్ ఛానల్ బికాస్ ఇక్కడ మనం క్రికెట్ గురించి స్పోర్ట్స్ గురించి అన్నిటి గురించి హ్యాపీగా ఫ్రీగా మాటేసుకుంటాం అమ్మా ఫ్రీగా మాటేసుకుంటాం ఫుల్ ఫనీగా మాట్లాసుకుంటాం అండ్ మీకు గనక ఇలాంటి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇంకో ముగ్గురు చెప్పాలమ్మా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ పని చేసి పెడితే అయితే ఏం జరిగిందంటే ఈ మూడో రోజు సింపుల్ అమ్మా చాలా సింపుల్ ఇంగ్లాండు నిన్న ఆడిన విధానం ఇవాళ ఆడిన విధానం జమీన్ ఆస్మాన్ ఫరాక్ అంటామే అది కనిపించింది యాక్చువల్గా ఇండియా మంచి ప్లాన్ తో వచ్చారు ఏంటి రన్స్ ఎక్కువ ఇవ్వకూడదని ఫస్ట్ సెషన్ లో రన్స్ ఇవ్వకుండా కొంచెం జాగ్రత్తగా వేసే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా తీసుకున్న వ్యూహం ఏంటంటే ఒక జాగరణం రే తొందర ఎందుకురా అసలు ముందేం జరిగింది చెప్పాలిగా రవిచంద్రన్ అశ్విన్ అన్అవైలబిలిటీ ఎందుకు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి ఒంట్లో బాగాలేదు ఫ్యామిలీ ఎమర్జెన్సీ అందుకని చెప్పేసి చెన్నైకి వెళ్ళిపోయాడు ఎందుకు ఏమిటి అలా నాకు తెలిసిన నేను చెప్పను చెప్పకూడదు ఎందుకంటే బిజెసి ఏం చెప్పింది రెస్పెక్టిస్ ప్రైవసీ అన్నారు సో బిజెస్ రెస్పెక్టిస్ ప్రైవసీ ఒక ఎమర్జెన్సీ ఉండింది అందుకని ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడా లేదా తెలియదు తెలిసినప్పుడు అనౌన్స్ చేస్తారు నాకు తెలియగానే మీకు చెప్తాను ఓకే ఇక్కడతో అయిపోయింది సో నలుగురు బౌలర్స్ తో మాత్రమే బరిలోకి దిగారు థర్డ్ డే రోజు ఇండియా అంటే ఉన్న నలుగురు పైన బుమ్రాజ్ సిరాజ్ జడేజా అండ్ కుల్దీప్ పైన ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉండింది వీళ్ళు ఏం చేశారు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు ఎలా అంటారా ఫస్ట్ టైము బుమ్రా ఇంకా కుల్దీప్ కలిసి బౌలింగ్ స్టార్ట్ చేశారు బుమ్రా ఒక సెవెన్ ఓవర్ స్పెల్ సూపర్ స్పెల్ హ్యాప్ దాని తర్వాత కుల్దీప్ ఒక ట్వెల్వ్ ఓవర్ స్పెల్ వెరీ గుడ్ స్పెల్ అగైన్ వీళ్ళిద్దరు టాండమ్ బౌలింగ్ వేయడం తోటి ఇంత లాంగ్ స్పెల్స్ వేయడం తో ఏం జరిగిందంటే ప్రెషర్ బిల్డ్ అయింది ప్రెషర్ బిల్డ్ అయితే అవుతుంది సార్ ఎప్పుడైనా పప్పు ఉండేరా ఎప్పుడు ఎప్పుడన్నా అన్నం ఉండేరా కుక్కర్లో పెట్టి లేదా ఏ ఉండేరా అయితే మీకు తెలుసు దానిలో పెట్టి విజులు పెట్టేసి మనం ఆన్ చేసి మీడియం హైలో పెట్టకూడదు భయ్య పప్పు ఎప్పుడు ఉండాలంటే లో పెట్టండి మా అమ్మ చెప్పింది నేను మీకు చెప్తున్నాను లో పెడితేనే పప్పు సరిగ్గా ఉడుకుతుంది నాలుగైదు విజిల్ చాలు పాయింట్కి వస్తున్నా బేసిక్ ఏంటంటే పప్పు ఉడుకుతున్నప్పుడు కాస్త ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత ఆ ప్రెషర్ విజిల్ ఉంటుంది అంత సౌండ్ వస్తుంది విజిల్ ఒకవేళ పని చేయట్లేదు అనుకుందాం ఏమవుతుంది కుక్కర్ పేలిపోతుంది ప్రెషర్ అలా బిల్డ్ అయితే కుక్కర్ పేలిపోతుంది అదే జరిగింది ఇంప్లోడ్ అయిపోయారు ఇంగ్లాండ్ ఎందుకంటే వీళ్ళొక నైన్టీ ఫైవ్ రన్స్ అన్న ఒక స్పాన్ లో ఎయిట్ వికెట్స్ కోల్పోయారు తమ్మి తీరాలి జరిగిపోయిందల్లా జో రూట్ స్టార్ట్ చేశాడు ఈ సైకిల్ నా ఫేవరెట్ ఎనాలజీ ఇది ఏంటంటే చిన్నప్పుడు ఇప్పుడు పెద్ద కనిపించట్లేదు కానీ చిన్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు బాగా రష్ ఉంది అనుకో తారనాకలో ఆరాధన థియేటర్ ఉండేది ఎంతమంది తెలిసిన విషయం తారనాకలో ఆరాధన థియేటర్ తెలిస్తే లైక్ అవుట్ అండి పోయా చిన్నప్పటి అక్కడ పెరిగా అనమాట అక్కడ సైకిల్ స్టాండ్ ఉండేది బాగా హిట్ అయిందనుకో సినిమా ఫుల్ సైకిల్ స్టాండ్ ఉండేది అనమాట వెళ్ళి ఒక ని తంతే టాప టాపా అన్ని పడిపోయి అలా వికెట్లు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్వి ఎనిమిది వికెట్లు పడ్డాయి టూ వికెట్స్ గౌనా టూ జీరో సెవెన్ ఫోర్ టూ అలాగే టూ ట్వంటీ త్రీ దగ్గర టూ ట్వంటీ ఫోర్ దగ్గర జో రూట్ బయ్యా ఏం జరిగిందో తెలియదు కానీ రివర్స్ కూ పాడాడు ఈ షాట్ ఆడతాడు మామూలుగా ఆడతాడు క్రెడిట్ టు హిమ్ కాబట్టి తల్లి బిడ్డ న్యాయంగా ఉండాలి ఈ షార్ట్ ఆడతాడు రన్స్ కూడా వచ్చే ఆషస్ లో కూడా బోర్డు సార్ ఆడాడు అది కమ్ ఆఫ్ వెన్ ఇట్ కమ్స్ ఆఫ్ ఇట్ లుక్స్ బ్రిలియంట్ కానీ ఇప్పుడు టచ్ లో లేడు కదా రన్స్ రావట్లేదు కదా ఇప్పుడు ఎందుకు అని ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అనుకుంటుంటారు ఇండియన్ ఫ్యాన్స్ మంచిదే ఆడని అవుట్ ఓని అంటారు జీరో పాయింట్ సిక్స్ ఫోర్ సెకండ్స్ లో జస్ సెకండ్స్ కూడా క్యాచ్ క్యాచ్ంది రివర్స్ కూప్ ఆఫ్ బుమ్రా తప్పని ఎడ్జ్ వెళ్ళిపోయింది పడేసుకున్నాడు అక్కడ మొదలైంది వయ్యా దాని తర్వాత వికెట్స్ పడుతూనే వచ్చాయి ఫోక్స్ స్టోక్స్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ అది బ్రేక్ అయింది కుల్దీప్ మధ్యలో రెండు వికెట్లు తీసుకున్నాడు స్టోన్ అవుట్ చేశాడు ఇంత తిరిగింది బాల్ ఎంత తిరిగింది తెలుసా బ్యాట్ కి ప్యాట్ కి ఇంగ్లాండ్ కి స్కాట్లాండ్ కి మధ్యనంత గ్యాప్ ఉంది అంత చోట ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత ఈ ఆడే వంద కొట్టాడు ఈ బెండకట్ని కూడా కంట్రోల్ చేశారు ఎక్కువ రన్స్ స్కోర్ చేయకుండా నెమ్మదిగా ఆడడానికి ఫోర్స్ చేశారు దాంతో ఏం జరిగిందంటే ఒక బాల్ చాలా వైడ్ గా వేసాడు అవసరం అవసరం దాన్ని కొడదాం అనుకున్నాడు బాడమేట్ జరిగింది కవర్ లో చుమన్ క్యాచ్ బాగుంది ఒక ప్లాన్ తో వచ్చారు తప్పులు చేస్తే చాలు ఒకటో రెండో తప్పులు చేస్తారు దాన్ని క్యాపిటలైజ్ చేసుకుందా ఒక ఆలోచనతో వచ్చారు నలుగురే బౌలర్స్ ఉన్నారు వాళ్ళు నలుగురు కూడా బాగా వేశారు జడేజ్ ఆల్సో చెప్పింది విత్ వికెట్స్ అండ్ సిరాజ్ అయితే ఇది హైలైట్ ఏంటంటే అనాదిగా ఇండియాకు ఉన్న ఆచారం ఏంటారా అంటే మనం సెవెన్ వికెట్స్ తీసుకుంటాం సిక్స్ వికెట్స్ తీసేసుకుంటాం తర్వాత వాళ్ళు వస్తారే వీళ్ళు అవుట్ గారు రన్స్ కొడతారు మన మ్యాచ్ ఓడిపోతాం ఈ అనాదిగా వస్తున్న ఆచారాన్ని బ్రేక్ చేయడానికి సిరాజ్ ఫోర్ వికెట్ హాల్ తో రెస్పాండ్ అయ్యాడు నిన్న పోపన్ తీసాడు నా తెలుసు నిన్న వీడియోలో బుమ్రా అన్నాను పొరపాటున స్లిప్ ఆఫ్ టంగు బయ్యా స్లిప్ ఆఫ్ టంగు కింద కమెంట్ కూడా పెట్టా అయినా మళ్ళీ అందరు నాకు మెసేజ్ పెడుతున్నారుగా సరే ఓకే పోపుని సిరాజ్ అవుట్ చేసాడా దాని తర్వాత ఇవాళ మూడు వికెట్స్ తీసుకున్నాడు ఆ మూడు వికెట్స్ మొత్తానికి ఫోర్ వికెట్ హాల్ నమోదు చేసుకున్నాడు వెరీ గుడ్ బౌలింగ్ ఫ్రం మియాబాయ్ మర్ఫాడాన్స్ చేయించాడు మర్ఫాడాన్స్ చేయించాడు బ్యాటర్స్ అందరితోటి అండ్ దాంతో ఇండియాలో బౌలింగ్ చేసి తన బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసుకున్నాడు మన మియాభాయ్ సో మియాభాయ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇండియన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ సెకండ్ ఇంగ్స్ లో స్టార్ట్ అయింది ఈ సెకండ్ ఇండింగ్ లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో చాలా స్లో స్పేస్ లో స్టార్ట్ అయింది ఇంగ్లాండ్ దానికి పూర్తిగా ఆపోజిట్ గా నెమ్మది గార్డెన్ స్టార్ట్ చేశారు ఆ నెమ్మది గార్డెన్లో ఏం జరిగిందంటే రోహిత్ శర్మ ఒక ఏదో షార్ట్ ఆడాలి కదా అని అన్నట్టుగా ఆడాడు ఉన్న బాల్ పోయి అది 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 స్వీప్ ఆడలేరు ఇది అవుతుంది సార్ ప్రాబ్లము బాల్ని చూసి రియాక్ట్ అయితే లెంత్ కరెక్ట్ గా పిక్ చేసుకుంటే దాని తగ్గట్టుగా ఏ షార్ట్ ఆడాలని బాడీ రెస్పాండ్ అయితే బాగానే ఉంటుంది ముందుగా అనేసుకున్నావు అనుకో ఎలా సార్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి సార్ నేను క్వశ్చన్ వేసిన తర్వాత మీరు క్వశ్చన్ వేసి నేను ఆన్సర్ చెప్పారా నా ఆన్సర్స్ మీరు క్వశ్చన్ వేస్తారా గుర్తుందా ఆ టైప్ లో ముందుగానే ప్రిపేర్ వెళ్ళిపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి స్వీప్ ఆడదామని ఫిక్స్ అయిపోయాడు బాల్ ఏమో పైకి అయిపోయింది అది ఆల్మోస్ట్ ఈ కైండ్ ఆఫ్ వ్యాప్ నిమ్ సెల్ఫ్ అక్కడ ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు దాని తర్వాత శుభన్ గిల్ వచ్చాడు గిల్ వచ్చిన తర్వాత కూడా జైస్ బాల్ నెమ్మది ఆడాడు అర్థం కాలేదు చాలాసేపు ఏంటి ఇలా ఆడుతున్నాడు కుర్రాడు ఇలా ఆడే ఆ బ్యాస్ బాల్ వర్సెస్ జైస్ బాల్ అర్థమైందిగా ఇది నడుస్తుందిగా మొత్తం సిరీస్ అంతా కూడా ఇలా ఎందుకు ఆడుతున్నాడు అనుకున్నాం నెమ్మదిగా ఆడాడు నెమ్మదిగా ఆడాడు నెమ్మదిగా ఆడాడు మధ్యలో జిమ్మి ఆడర్సన్ వచ్చాడు జిమ్మీ ఆండర్సన్ వచ్చి శుభ్మన్ గిల్ ని నే తుమ్కో అవుట్ కరుతూ మే సవాల్ ఫేకరు అని చెప్పి ఒక స్పెల్ వేసాడు భయ రెండు మూడు ఓవర్లు కరెక్ట్గా అవుట్ సైడ్ నుంచి బాల్ స్టార్ట్ చేసి నెమ్మదిగా బాల్ ఆ ఇంటర్ ద స్టమ్స్ అలా మూవ్ చేస్తూ 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 స్టంప్స్ మీదకి వచ్చి ఇబ్బంది పెట్టి సైలెంట్ గా ఉంచి తన్ని వెసికించి అంత విచిత్రమైన షార్ట్ ఆడేటట్టుగా ఫోర్స్ చేసి స్టెప్ ఒట్టేసారి ఫిక్ ఆడాడు దాదాపు రిహానే చేతులు వెళ్ళిపోయింది ఒక ఫీల్డ్ సెటప్ చేసుకున్నారు సిల్లిమిడాను మిడ్ వికెట్ స్క్వేర్లో ఇలా ఫీల్డర్స్ని అసలు పెట్టి షార్ట్ బాల్ షార్ట్ బాల్ కాదు పైకి వేస్తూ 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 ఇబ్బంది పెట్టాడు లక్కీగా జరిగింది ఏంటంటే ఇంకొక రెండు మూడు ఊరు అలానే జరుగుంటే శుభన్ కిల్ ఎక్కడౌట్ అని కొంచెం రెండు మొదలైంది నాకు ఆ టైంలో సింగిల్ తీసుకొని స్ట్రైక్ రొటేట్ అయింది భయ్య మీకు బీసీఏడి కాన్సెప్ట్ తెలుసా బిఫోర్ క్రైస్ క్రైస్టు ఆఫ్టర్ డెత్ డేట్స్ గురించి చెప్పాలంటే ఇలా చెప్తారు బీసీఏడి అని క్రీస్తు పూర్వం అదే కాన్సెప్ట్ అలాగే ఈ సింగిల్ ముందు ఇండియా బ్యాటింగ్ ఒకటి ఈ సింగిల్ తర్వాత ఇండియా బ్యాటింగ్ వేరే ఈ సింగిల్ తర్వాత జైస్వాల్ వెళ్ళాడు ఆండర్సన్ ఫేస్ చేయడానికి ఆ స్పెల్లో కొట్టాడు భయ్య సిక్స్ ఫోర్ ఫోర్ పద్నాలుగు రన్స్ వచ్చాయి అక్కడతో ఆగలేదు అప్పటిదాకా యాభై బాల్స్ లో ముప్పయో ఎంతో కొట్టున్నాడు ముప్పై రెండు తర్వాత యాభై బాల్స్ లో డెబ్బై రెండు డెబ్బై నాలుగు కొట్టాడు అది జైస్వాల్ విశ్వరూపానికి కారణంగా మారిపోయింది సిక్స్ ఫోర్ ఫోర్ తర్వాత హాట్లు వేసిన ఓవర్ లో సిక్స్ ఫిఫ్టీకి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి కూడుతున్నాయి ఏ ఒప్పుడు వేసినా నాకు సంబంధం లేదు ఏ నేను కొడతాను నేను ఫామ్ లోకి వచ్చినా అని చెప్పి దాబా దాబు కొట్టాడు పిచ్చి కొడు కొట్టాడు ఎంత కొట్టాడు అంటే ఫాస్ట్ గా హండ్రెడ్కి వెళ్ళిపోయాడు ఈ థర్డ్ టెస్ట్ సెంచరీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ రెండో టెస్ట్ మ్యాచ్ లో డబల్ సెంచరీ ఈ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ రన్ కొట్టలేదు రెండో ఇన్నిస్ సెంచరీ కొట్టేశాడు హిజ్ ఫస్ట్ సెంచరీ సెకండ్ ఇన్నింగ్స్ లో అంటే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ తన మొదటి సెంచరీ ఇది దాంతో తోడుగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎనభై సూపర్ కన్సిస్టెంట్ అండ్ దాంతో పాటుగా ఈ సైకిల్ సైకిల్లో సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్ గా మారిపోయాడు తన ముందు ఉన్నది ఉస్మాన్ ఖ్వాజా కింద ఉన్నదేమో రెండో స్థానంలో జైస్వాల్ ఈ జైస్వాల్ నాక్ చూసి వీరంద్ర సేవగా ట్వీట్ పెట్టాడు ఏమంటాడు తెలుసా ఇది ఆడడం అంటే ఇలా ఆడా జైస్వాళ్ళు స్పిన్నర్స్ కి ఎలా ఆడాలో ఎలా రెస్పెక్ట్ ఇవ్వకూడదో అలానే ఆడాడు అన్నాడు సేవాకాశ స్పిన్నర్ అంటే పెద్ద పడేది కాదంటే అశ్విన్ కూడా చాలా సార్ చెప్పాడు అసలు బౌలర్ గానే కన్సిడర్ చేయడా మనిషి ఏ వేసినా కొడతాడు అసలు స్పిన్నర్ అంటే అసలు మనుషులన్నీ చూడడు అని అలానే ట్రీట్ చేశాడు అన్నట్టుగా ట్వీట్ చేశాడు అబౌట్ జైస్వాల్ ఆల్సో అలా జరిగింది అనమాట సో ఏంటంటే చిన్నకి లాస్ట్ లో చిన్న బ్యాక్ స్పాజ్ మీద వచ్చింది నాకు ఎక్కడ డౌట్ అంటే వంద కొట్టిన తర్వాత డేవిడ్ వార్ స్టైల్లో అలా గాల్లో ఎగిరి పంచ్ చేసాడు హెల్మెట్ గాల్లోకి అక్కడ ఏమన్నా వెనకాల మసలు పుల్ అయిందా అని నాకు డౌట్ అది అయ్యుండొచ్చు అయ్యుండొక పోయి ఉండొచ్చు స్లిప్ లో చాలాసేపు ఫీల్డింగ్ చేశాడు బ్యాటింగ్ లో బుల్ అంతా బలం ప్రయోగం చేస్తుంటాడు కాబట్టి ఎక్కడో చోట కాస్త క్రామ్స్ స్పాజం వచ్చి ఉండొచ్చు తను బయటికి వెళ్ళిపోయాడు తను బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి రిటైర్గా ఐస్ బాత్ మసాజ్ గట్రా అవన్నీ చేసుకుని రేపు మళ్ళీ బ్యాటింగ్ వస్తే వచ్చి బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది గిల్ ఈ క్రమంలో ఒక హాసన్స్ రిపోర్ట్ చేసుకున్నాడు ఫ్రమ్ ఫ్రమ్మెం ఆ వంద క్రితం టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ సింగ్స్ లో సున్నా ఇక్కడ యాభై కొట్టాడు సీల్ చేసుకుంటున్నాడు తన స్పేస్ ని తన తన ప్లేస్ ని దీంతో సిరీస్ మొత్తం అంతా ఆడేస్తాడు శ్రేయస్ సైర్ ఇంకా ఐ థింక్ గోలా గోవింద అనుకుంటే నాకు అనిపిస్తోంది వస్తే రజత్ పాడిదారు కూడా గోవింద గోవింద అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రెండోసారి అవుట్ అయిపోయాడు పాపం ఈ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో బాల్ ఆగొచ్చింది ఈ ఇన్నింగ్స్ లో కూడా బాల్ ఆగే వచ్చింది పుల్లి కొట్టాడు చేతితో గెలిపా హార్ట్ రియాక్షన్ చూసారా అన్నాడు ఈవి వాళ్ళకి కూడా వికెట్ వస్తుందా నాకు ఎట్ట కూడా వికెట్ ఇస్తారా టైప్ లో చూసాడు అనమాట ఏం చేస్తాడు దరిద్రం అలా చుట్టుకుంది రజత్ పడిదారిని మళ్ళీ పాప అవకాశం దొరుకుతుందో లేదో కేఎల్ రాళ్ళు ఫిట్టుకోవటం వెనక్కి వస్తే తన్నే డ్రాప్ చేయాలి మళ్ళీ ఎప్పుడైనా ఆడటో లేదో తెలియదు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేసినప్పుడు ప్లేడ్ ఆన్ ద స్టంప్స్ ఇలా పడిదారి కలిసి రావట్లేదు సరే ఇండియా మొత్తాన్ని కలిసి వచ్చింది లీడ్ చూస్తే త్రీ ట్వంటీ టూ ఫోర్ టూ కుల్దీప్ యాదవ్ నైట్ వాచ్మెన్ గా వచ్చాడు రేపు ఎంతసేపు ఆడతాడో తెలియదు నా తెలిసి ఒక కుదిరితే గనక లంచ్ టు టీ మధ్యలో ఎక్కడో చోట డిక్లేర్ చేసి సరిపోతుంది అనిపిస్తుంది అంటే ఒక ఫోర్ ఫిఫ్టీ వరకు వెళ్ళగలిగితే త్రీ ట్వంటీ టూకి వచ్చారు కాబట్టి ఒక వంద నూట ఇరవై పరుగులు కొట్టాలి ఓ సెషన్ మొత్తం అంతా ఉంది అక్కడ ముప్పై ఓవర్లు వేసుకుందాం తర్వాత ఒక సెషన్ సెషన్ నెక్స్ట్ సెషన్లో హాఫ్ అనుకుందాం అక్కడ ఒక పదిహేను నలభై నలభై ఓవర్లు ఉన్నాయి దీంట్లో ఒక నూట యాభై రెండు కొట్టలేరా ఈ రెండు మెయింటైన్ చేస్తే వస్తే కొడతాడు సర్ఫరాజు పిచ్చి కూడా కొడతాడు అలాగే దృజుల కొటగళ్ళు సో వీళ్ళందరగ చాలా ఆడితే నూట యాభై రన్స్ కొడితే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఒక టార్గెట్ ఇచ్చి మీకు ఒక వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఓవర్స్ ఇస్తున్నాం అని చెప్తే వీళ్ళు బ్యాస్ బాల్ కదా వీళ్ళ ఆరు వందల కూడా మేము టార్గెట్ కోసం వెళ్తామంటారు కదా సో వాళ్ళకి అలా దరిదాపుల్లో ఉంది ఎడ్జ్ లో ఉంది అంటే జస్ట్ అబౌట్ మన పొలిమేరలో ఉంది టార్గెట్ రీచ్ లోనే ఉంది అనిపిస్తున్నట్టు ఒక ఒకజన్ క్రియేట్ చేసి వదిలేస్తే వాళ్ళ టార్గెట్ కోసం వెళ్ళి ఆ రన్స్ కొట్టే ప్రయత్నం ఆల్అౌట్ అయిపోతే మ్యాచ్ గెలిచేస్తా సో ఇది ఎలా అలా చేసి ఈ స్క్రిప్ట్ ఇలా వెళ్తే రేపు కనుక ఆ సెకండ్ సెషన్ లో సగమో జస్ట్ అబౌట్ టీ కంటే ఒక అరగంట ముందు ఇచ్చేసి వాళ్ళకి తర్వాత వాళ్ళంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ సెషన్స్ లో అవుట్ చేసి ఫిఫ్త్ ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచేస్తే టూ వన్ అన్న స్కోర్ లో ఏంటంటే ఫోర్ టెస్ట్ మ్యాచ్ గెలిపోవచ్చు ఇది నాకు అనిపిస్తుంది సో ఇది డే త్రీ రివ్యూ డే ఫోర్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పటిదాకా దాకా రివ్యూ చూస్తుంటే కనుక రివ్యూ నచ్చుంటే ఎక్కడన్నా ఓ లైక్ ఏం నచ్చింది ఓ కమెంటు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది దాని గురించి కూడా రాయండి అలాగే షేర్ ఒకటి చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ దాంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నేను ఒక్కడే కాదు మా మా స్టమ్ టేల్స్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతుంది కమ్ జాయిన్ దిస్ క్లబ్ ఆఫ్ స్టమ్ టేల్స్ అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా అప్పటిదాకా కౌషిక్కి సెలవు బాయ్